ఎర్రగొండపాలెంలో రాష్ట్ర కేబినెట్లో ఆదిమూలపు సురేష్కి స్థానం దక్కడంతో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు అంబరన్నంటాయి. ఈ సందర్భంగా మార్కెట్ వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్తిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దంత కిరణ్ గౌడ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బాణసంచ పేలుస్తూ స్వీట్స్ పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. आज मुलाब सुरेश का नायक तो हम आज मुलाब सुरेश का नायक तो हम बदलारे जय जगन तो ड्रावा नो राजा ने तिरछी ఆదిమూలపు సురేష్ గారికి కేబినెట్ లో చోటు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీనికి ముఖ్యమంత్రి గారికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం చాలా వెడుకబడి ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి మధ్యలోనే ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఎంత అవసరమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రాంతానికి చాలా అవసరం. మరి ఈయన క్యాబినెట్లో ఉంటే మరి ఆ ప్రాజెక్టు యొక్క వేగం పెరిగి మరి తొందరగా పూర్తవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే మరి మంత్రివర్గంలో దాదాపు 17 మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి మరి ఇది పేదల ప్రభుత్వం, పేదల పార్టీ అనేది మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేసిండు. ఆ విధంగా మరి మా నియోజకవర్గానికి ఇంకోసారి ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషం తగ్గ విషయం. దానికి మేమందరం కూడా మరొకసారి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. జై జగన్. నాయకత్వం ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం. జై జగన్. జై జగన్.